పచ్చడి బో మంటగా ఉంది. ఏం తీసుకున్నావు కమల? ఎందుకు నీకు అంత ఇష్టం కమల? తీయుంటది రాగానే కమల పండు కావాలా? స్కూల్ నుంచి రావడం బ్యాగ్ ఎక్కడ పడే. ఇంకేం తింటావు? ఇది కొమ్మ నాటిన బతుకుద్ది. కానీ ఫ్లవర్ చాలా బాగుంటాయి. రియల్లీ ఐ లవ్ దిస్ ఫ్లవర్స్. ఈ ఒక్క చెట్టు చాలు, కనకాంబరాలు నిండు ఉన్నాయి. అంత మోటా చెట్టు దిస్ వన్. వీళ్ళకి టమోటా చెట్టు బాగా కలిసి వచ్చినట్టుంది నా చూస్తే. ఇక నేను సపరేట్గా వాయిస్ ఇస్తే అంత బాగుండట్లేదు వీడియో, అందుకని చెప్పేసి న్యాచురల్ వాయిసే ఉంచేద్దాం అనుకున్నానండి, అందుకే అలా పెట్టాను. ఇక్కడ వచ్చేసి ఈ అమ్మమ్మ వాళ్ళు పాత ఇల్లు ఉందన్నమాట, ఇప్పుడు ఈ కొత్త ఇల్లు కట్టించుకుంటున్నారు. పాత ఇంట్లో కూడా టమోటా చెట్టు ఇల్లు పడేసేటప్పుడు ఎంత పెద్దదైందో, ఎన్ని కాయలు ఉన్నాయో పచ్చికాయలు. బట్ ఇల్లు తీసేసేటప్పుడు ఆ చెట్టు కూడా వెళ్ళిపోయిందనమాట. ఇక కాయలు పచ్చికాయలు ఎందుకులు అని చెప్పేసి ఇంకా ఉంచలేదు. ఇక్కడ కూడా టమోటా చెట్టు, ఇది మనం ఇంటి ముందు కూరగాయలు కొనుక్కుంటూ కూరగాయలు బండి అతన ఆపినప్పుడు కుళ్ళిన టమోటా అలా ఉంటుంది కదా, అలా ఇసిరేస్తే పడి మొలిచిన మొక్క అనమాట. అసలు చూడండి ఎన్ని గుత్తులు గుత్తులుగా ఎన్ని టమోటాలు కాసాయో. వావ్ సూపర్ కదా, పన్నెండు కాయలు అనమాట ఇవి. సో నాయనమ్మని పిలిచి కోయి నాయనమ్మ అని చెప్పేసి సరదాగా వీడియో చేశాను. సో మీరు చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని అప్లోడ్ చేశాను. వెరీ గుడ్ బాయ్. కొయ్ కొయ్ కొయ్. ఆ మందార చెట్టు ఎప్పుడో నాటింది, వచ్చినప్పుడు నాటినాం. ఏం ఎర్రగ మాగాలంట, ఎర్రగ మాగితే బాగుండు. ఏనాయనమ్మా హ్యాపీనా? చెప్పు ఎంత హ్యాపీ? బిగ్ 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 హ్యాపీ. అరకేజీ కాయలు వచ్చినాయి మా నాయనమ్మకి, 20 రూపాయలు హ్యాపీ సేవ్ చేసింది. పచ్చడి అట్లా ఉంటేనే బాగుండేది. అల్లం వేస్తే టేస్ట్ ఉంటుంది. వేస్తారు మామూలుగా వాళ్ళు వేసుకుంటారు కదా, నాకు పెట్టిదే మామూలు వేయిపోతేనే టేస్ట్ బాగుంది. కొద్ది కాదు అంటే చూడు, ఇంకా మరింత రోట్లు వేసరికి సరిపోయింది. రోడ్లు ఇవాళ కూడా వచ్చింది, ఎంత కాయలు వచ్చింది ఇవాళ తింటున్నాయి. కొన్ని ఏదన్నా పెడితే కాయలు ముక్కో. అయ్యో
రుబ్బేటప్పుడు ఇలా ఊడిపోతే మళ్ళీ అన్నే ఉంది కాయడం. అవునా, కుండీలు శుభ్రం చేసినాను, సరిపోయింది. ఆడన్ని కొద్దిగానే కదా మంచి ఎక్సర్సైజ్ చేతులకి. అయితే రుబ్బి దానికి రాయి కాదు, రాయిది ఉంటది. అవునా, మా అమ్మమ్మ ఇనపది సీసం పోస్తారంట దీని లోపల చెప్పింది. అంటే ఇది రాయే పిల్ల అక్కడ మొలుస్తుంది. అవునా, పట్టుకుండేది అది అమ్మ. అమ్మ నిన్న ఇసిరే కదా, ఇసిరినప్పుడు కూడా అనిపించింది మంచి ఎక్సర్సైజ్ అని. మీరు ఇక్కడ గమనించారా, మేము రుబ్బినంతసేపు పిడి అనేది ఊడుతూనే ఉంది. ఏం చేస్తాం, ఆయుధం ఇక్కడే ఉంది కదా పక్కనే అని చెప్పేసి రెండు దెబ్బలేయడం రుబ్బడం అలా సరదాగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ రుబ్బాము. పావు గంట కల్లా అయిపోయింది రుబ్బడం. ఇక నేను ఇంకా ఇది ఎంతసేపు పట్టిద్దో అనుకున్నాను, కానీ చాలా త్వరగానే మెదిగిపోయింది. రోడ్లో బాగా మంచి ఎక్సర్సైజ్ కూడాను, ఎందుకంటే ఈ ఇసిరడం ఈ రుబ్బడం ఇవన్నీ పాత రోజుల్లో ఇంట్లో ముసలి వాళ్ళు అలా ఉండేవాళ్ళు కదా, వాళ్ళు చేసేవాళ్ళు. అంటే అందుకే అంత ఆరోగ్యంగా ఉన్నారు, ఎక్సర్సైజెస్ ఏమీ అవసరం లేకుండా. ఎందుకంటే ఇప్పట్లో మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో ఒక ఎక్సర్సైజ్ అలా ఏంటి ఒక చేస్తేనే కానీ ఫిట్నెస్గా ఉండం. కానీ ఈ పని చూడడానికి ఈజీగా ఉంటుంది, కానీ చేతులకి నడుములకి మంచి ఎక్సర్సైజ్ అన్నమాట. ఎందుకంటే నేను నిన్న విసిరాను, విసిరినప్పుడు అర్థమైందనమాట చేతులకి మంచి ఎక్సర్సైజ్ అని చెప్పేసి. సో ఇలా సరదాగా ఇలా రుబ్బాము, ఇలా రుబ్బామన్నమాట. ఇక్కడ గమనించారా, పండుమిరపకాయలు పచ్చడి పెట్టడానికి దంచిన రోజు ఇదే శారీ, ఈరోజు ఇదే శారీ అండి. ఫన్నీగా నాకు అనిపిన్నాను, రో పనిమిరే పచ్చడి కల్లా ఈ బ్లాక్ శారీనే వేసుకున్నాను అని సరదాగా కబుర్లు చెప్పుకున్నాం అన్నమాట. అలా పనిమిరే పచ్చడి అనేది రుబ్బాము. అయితే పండుమిరపకాయలు అసలు ఎంత ఘాటుగా ఉన్నాయనండి, చింతపండు ఉప్పు ఎంత వేసినా కానీ ఆ ఘాటు అనేది పోలేదు, చాలా మంటగా ఉందండి. ఇప్పుడు వచ్చే కాయలే అటువంటి కాయలు అట్టుంది. ఏయో 3-4 కాయలో ఏయో అంట ఈ పండుమిరపకాయలు ఆయన చెప్పారు కొనేటప్పుడు. అసలు భలే కారు మంటగా ఉంది పచ్చడి. సో ఇంకా కొంచెం చింతపండు వేసి రుబ్బాము, మళ్ళీ ఇంకొకసారి రుబ్బాలి ఈ పచ్చడిని. మా పచ్చడి కూడా నేను చింతపండు 1/4 కేజీ వేసానండి, కేజీకి 250 గ్రాములు వేసినప్పటికి కూడా పులుపు తెలుస్తుంది అయినా మంటుందండి. అది కాయలు తేడా అన్నమాట. చూడ్డానికి కాయలు కూడా భలే బాగున్నాయి, కానీ మంట అయితే అదిరిపోతుంది. ఇంకేం చేస్తాం, ఇక కొంచెం నిమ్మరసం వేసి మళ్ళీ నేను తాలింపు వేసాను పచ్చడిని ఇవాళ మార్నింగ్. బాగానే ఉంది, పర్లేదు టేస్ట్ వైజ్ బాగానే ఉంది. ఇక నిమ్మరసం వేసాను కదా, కొంచెం నిమ్మరసం ఉప్పు యాడ్ చేసి తాలింపు వేసాను, బాగుంది. ఇక రోల్ని ఇలా రుబ్బిన తర్వాత పచ్చడి అంతా ఎత్తి పెట్టేసుకొని మనకి రోలు కానీ రోకలు కానీ ఇవేవి కూడా ఇట్లా ఎండబెట్టేసుకోకూడదు అంటండి, కడిగి శుభ్రంగా పెట్టుకోవాలి రోళ్ళు రోకళ్ళు ఎప్పుడైనా కానీ. వచ్చేసి పచ్చడి ఈ రోళ్ళు అవన్నీ కూడా మనకి ఏ దిక్కునంటే ఆ దిక్కును అలా పెట్టుకోకూడదు, ఈశాన్య మూలలో పెట్టుకుంటే మంచిది రోళ్ళు. ఎవరికైనా మీకు కొంచెం డౌట్ అలా ఉంటే ఈశాన్య మూలలో పెట్టుకోండి. అప్పటికే ఇక పిల్లలు వచ్చేసారు, వీళ్ళు స్కూల్ నుంచి రాగానే బ్యాగ్లు అలా పడేసి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తారు. ఇక సితారాకైతే ఆరెంజెస్ వస్తే ఎంత పిచ్చా అండి, మధ్య ఆరెంజెస్ లేకపోతే అసలు ఊరుకోవట్లేదు. ఒక్కరోజు స్కిప్ అయినా కానీ ఆరెంజెస్ తేలేదు ఏంటి అని అడుగుద్ది మా పాప. సో ఈ మధ్య ఇక ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు, డ్రై ఫ్రూట్స్ కొంచెం తగ్గించారనమాట. ఓన్లీ బాదం జీడిపప్పు తింటున్నారు, ఫ్రూట్స్ ఎక్కువగా తింటున్నారనమాట. అన్నీ తీసేసి
తీసుకొని రాపు. కాదు పిల్ తీసుకొని తినేసి ఫీల్ ఆఫ్ చేసి. బాదం పప్పు తొక్కొల్చుకొని తినాలమ్మా, అది పీల్ ఆఫ్ అంటారు. తొందరగా డైజెస్ట్ అవ్వదు తొక్కుంటే, తొక్కుతో తింటే డైజెస్ట్ అవ్వదు. పీల్ కదా అనేది అత్తి పండు తొక్క లేకపోతే బాదం పండు తొక్క ఏదో ఒక తొక్కు అనాలి. ఇక మన ఇంట్లో పండుమిరపకాయ పచ్చడి అనమాట. అత్తయ్య రోడ్లో రుబ్బుదామంటే ఎందుకులే అని చెప్పేసి మిక్సీలో పట్టాను అనమాట. కొంచెం వేసుకుంటూ మిక్సీ మెత్తగా రుబ్బేసాను. నేను కేజీకి 250 గ్రాములు వేసాను కాబట్టి పులుపుగానే తెలుస్తుంది, కానీ మంట మటుకు భలే తెలుస్తుంది. ఉప్పు పులుపు తెలుస్తుంది, అయినా మంట ఉంది, ఘాటుగా ఉన్నాయి ఆ మిరపకాయలు. అటువంటివి మంటగా ఉంది. ఎట్లాగో కేజీయే పెట్టానండి, 2-3 కేజీలు పెడితే పచ్చడి తినలే చచ్చిపోయేవాళ్ళం. సో ఇదండి వాళ్ళ బ్లాగ్. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు కీప్ వాచింగ్, బాయ్.